కారంపూడి చెన్నకేశవ స్వామి దేవస్థానంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలంటూ 11వ తేదీన జరిగే బంద్ ను జయప్రదం చేయాలని అఖిల పక్షం ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ మండల కార్యదర్శి పంగులూరి రామకృష్ణయ్య, సిపిఐ మండల కార్యదర్శి షేక్ సైదా, బీఎస్పీ మండల కార్యదర్శి రమేష్ బాబు, కె వెంకటేశ్వర్లు, నాగలక్ష్మి, బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఈ అందరూ కూడా మేము అందరూ కలిసి వస్తామని చెప్పేసి అన్నారు కాబట్టి అందరినీ కలుపుకొని పోయి రేపు 11వ తారీఖు జరగబోయేటువంటి ఈ బంద్కి అందరూ కూడా సహకరించి అన్ని రాజకీయ పార్టీలు నేను ఈ సమావేశంలో ముందుగా సిపిఐ పార్టీ ఏరియా కార్యదర్శి బాలసౌర్ రెడ్డి గారిని ఈ బంద్ గురించి రేపు జరగబోయే విషయాల గురించి మాట్లాడవలసిందిగా చూస్తున్నాను. 11వ తారీఖు జరిగేటువంటి బంద్ సమావేశంలో భాగంగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి మాట్లాడతాం. పెద్దలు ఏసీసీ మండల కన్వీనరు పొంగులూరు శివరామకృష్ణ గారికి, అదేవిధంగా ఇక్కడ చేసినటువంటి కార్యదర్శి నియోజకవర్గం, వైసీపీ మహిళలు, కాంగ్రెస్ పార్టీ అందరికి పేరు పేరునుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ధన్యవాదాలు. మన రాష్ట్రం విడగొట్టబడింది, అందరికీ హక్కు ఉందని చెప్పి చెప్పారు. కానీ ఇవాళ హైదరాబాదు ఉండేటువంటి పరిస్థితి లేకుండా ఉంది. ఆనాడు రాష్ట్రం విడగొట్టబడేటప్పుడు రాజ్యసభలో ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంది, ఆర్థికంగా పడినటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఆంధ్ర రాష్ట్రానికి 55 సంవత్సరాలు ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పి రాజ్యసభలో చెప్పడమే కాకుండా మంత్రివర్గం కేంద్ర మంత్రివర్గంలో కూడా తీర్మానం చేయడం జరిగింది. అంతేకాదు పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి దానికి అయ్యేటువంటి 24,000 కోట్ల రూపాయల ప్రాజెక్టును కూడా కేంద్ర ప్రభుత్వం భరించి అటు కృష్ణాని ఇటు గోదావరిని అనుసంధానం చేయడం ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో రాబోయే రోజుల్లో సాగునీటి తాగునీటికి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పారు. రాజధాని నిర్మాణానికి అయ్యే ఖర్చు కూడా మేమే భరిస్తామని చెప్పారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యేక హోదా విషయంలో ఎన్నికల ముందు కేవలం 300 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇట్లా 300 కోట్ల రూపాయలతోటి ఎన్ని సంవత్సరాలకు రాజధాని కావాలా? ఎన్నికల ముందు రాష్ట్రం విభజించేటప్పుడు రెండు కళ్ళు సిద్ధాంతాల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర రాజధానికి 5.5 లక్షల కోట్లు ఇస్తే మాకు అభ్యంతరం లేదు ఇవ్వాలని కనిపించాలి. ఆ తర్వాత 118,000 కోట్లు అడిగారు రాజధాని, చివరికి 29,500 కోట్లు రాజధానికి కావాలండి. రాజధాని ఏర్పడ్డాక కొత్తగా వచ్చేటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు అవసరానికి సంబంధించి కట్టుబడికి కేంద్ర ప్రభుత్వం భరించాలి. కానీ వాళ్ళ దాని గురించి ఒక్క మాట మాట్లాడుతున్నా. చివరికి చంద్రబాబు నాయుడు కూడా నమ్మకం లేక రాజధాని నిధులు నమ్మకం లేక ఇవాళ రైతుల దగ్గర భూములు లాక్కొని ఆ భూమితోటి సింగపూరు దేశంతో ఒప్పందం చేసుకొని రహస్య ఒప్పందంతో రాజధాని నిర్మాణానికి ప్రయత్నాలు మొదలెడతాము. అందుకని భవిష్యత్తులో ప్రత్యేక హోదా కనుక రానట్లయితే మన రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాదు. ప్రత్యేక హోదా ఇస్తే అన్ని రకాల సబ్సిడీలు పరిశ్రమలకు వస్తాయి. ఎక్కడైతే ప్రత్యేక హోదా ఉంటుందో అక్కడ ఆ రాష్ట్రంలోనే పరిశ్రమలు స్థాపించబడతాయి. ఆ రాష్ట్రంలో పెట్టేటువంటి ఫ్యాక్టరీలకే భూములు వస్తాయి, బ్యాంక్ లోన్లు వస్తాయి, కమర్షియల్ ట్యాక్స్ సబ్సిడీ, కస్టమ్ సబ్సిడీ, అన్ని రకాల సబ్సిడీలు ఉంటాయి. ఫ్యాక్టరీలు రావడం ద్వారా మన పిల్లలకి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి యువకులకి ఉద్యోగాలు, పోలవరం ప్రాజెక్టు అదే
మన పార్టీని తుమ్మొచ్చు పగిలిపోయింది. ఆ రోజు ముందు నాటికి ఈ సాదాగుడి ముందు నాటికి